మళ్ళీ పైపెచ్చు వైకాపాకి ఇదే ఆఖరి చివరి ఛాన్స్. దేనికయ్యా చంద్రబాబుని చివరి ఛాన్స్? నీకు 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 అయిపోయింది, నీకు నీకు ఓపిక అయిపోయింది, నీకు వయసు అయిపోయింది, నీలో జవ సత్వాలు తగ్గిపోయినాయి. పూర్వం ఉన్నప్పుడు ఇంటి రామారాన్ని మాయ చేసినప్పుడు మోసం చేసినప్పుడు ఉన్న ఆలోచనలు కానీ అంత జవసత్వాలు కానీ ఈరోజు లేకపోయి నీవు నువ్వు కాబట్టి నిరసించిపోయి నీకు మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. మా పార్టీ ఎందుకులో ఎందుకు మేమేం తప్పు చేస్తాం ప్రజలకి చెప్పండి, ఏం తప్పు చేస్తాం మా అడగండి. ఈ రాష్ట్రంలో హెనికల్ మేనిఫెస్టోని చుమ్మట్టి ఈ మేనిఫెస్టో ప్రకారం చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు ఎవడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ పార్టీ నాయకుడు ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది వాస్తవం కాదా? అలా చేసుకొచ్చి ఇవాళ చేసుకొచ్చావు. ఒకటా రెండా? ఇగో ఇందాక వచ్చి అడిగాను, ఒకసారి ప్రశ్న ఉన్నవి నేను మళ్ళీ మర్చిపోతానని ఒకసారి ఇయ్యని అడిగితే మా ఆఫీసులు వచ్చి ఇచ్చారు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు. ఎందుకంటే నేను మంత్రిగా ఉంటుంది నేను మర్చిపోయిన కార్యక్రమాలు మేము పెట్టిన నవరత్నాలు తొమ్మిది కార్యక్రమాలు పెట్టాము. పెడితే ఆయన వచ్చి ఇంకో 48 తర్వాత వచ్చి ఇంకో కార్యక్రమం తీసుకొస్తారు మా ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చూసి ఎన్ని కార్యక్రమాలు ఇవి మొత్తం సుమారు 23 సంక్షేమ కార్యక్రమాలు. స్వాస్థ్యం గురిపోయింది. ఇది ఎందుకు స్వాస్థ్యంగా అనే మాట ఎందుకు పడుతున్నానంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంకా రాబోయే కాలంలో ఒక 100 సంవత్సరాలకు ఎవరు కూడా దీన్ని ముట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో సంక్షేమం ప్రారంభమైంది. అదే అంతకుముందు చిన్న చిన్న ఏవో ఉంటూ ఉండొచ్చు కానీ స్వాస్థ్యంగా ఒక ఫోకస్డ్గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దారిద్ర్య రేఖన దిగున బతుకుతున్న ఎదుగుతున్నారో వాళ్ళని ఉద్దేశించి పెట్టిన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే చదువుల కోసం పెట్టుకున్న రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇల్లు 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 ఇచ్చిన ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లు కానీ రైతుకి ఇచ్చిన మా ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ స్వాస్థ్యంగా ఉండిపోయాయి. ఆ రోజు తెగిలి మేము మాట్లాడుకుందాం గురించి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రోజు వచ్చి దాని గురించి పదే పదే మాట్లాడాలంటే అది స్వాస్థ్యమైన కార్యక్రమం అయింది. అదే ఆరోగ్యశ్రీని పటిష్టంగా ఇంకా పటిష్టంగా చేసే కార్యక్రమంలో ఇంకా దాంట్లో తొలిమేరుకులు దుత్తూ అప్పుడు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా స్వాస్థ్యంగా తీసుకెళ్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ అయితే అప్పుడు వచ్చి ఉన్నత చదువులకే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ వాటికంటే. ఇప్పుడు ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి అంటే క్షేత్ర స్థాయిలో మమ్మీ ప్రాథమిక స్థాయిలోనే విద్య దగ్గర నుంచి కూడా ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రభుత్వాన్ని వచ్చి ఎలాగైపోతాయి అంటే నువ్వు ఊహించుకుంటున్నావు నీ కళ్ళలో నీ భ్రమ ఏంటి అమ్మ ఆఖరిగా అయిపోతే బాగున్నావు రాత్రులు కళ్ళు కాసుకుని పడుకుంటాడు చంద్రబాబు నాయుడు అనుకుని ఉదయం స్థలవాళ్ళు ఇచ్చి ఓ ప్రశ్న పెట్టి ఆయన ఆ మాటను వచ్చి పాప అంత చెప్పలేదు. ప్రజలు చెయ్యను, ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? ఏమనుకుంటుందో ఒకసారి వెళ్ళి మారు వర్షంలో పంపించి వెహికల్ పంపించి పూర్వకాలను తెలుసుకో ప్రజలకు మనోభావాలు ఏ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుస్తుంది మీ పార్టీ మీద ఏమనుకుంటున్నారో, మీ ఇంకా నేను ఏమనుకుంటున్నారో ప్రజలు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో, ఒకసారి తెలిస్తే తెలుస్తుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏదో ఆయన మాట్లాడతాడు. రైతులకు వచ్చి ఈయన వచ్చి మేలు చేస్తాడంట, కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా సుమారు 2,400-2,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పోయే నాటికి అప్పులు పెట్టి 2 సంవత్సరాల కింద నుంచి చెప్పుకుంటే వెళ్ళిన ఘనత అయింది. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇచ్చారు.
మొన్న మొన్న మనం చూసాం చెరుకు ఫ్యాక్టరీకి రైతులకు వచ్చి ఇవ్వాల్సింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని మొన్న ఇచ్చాం. ఒక్కొక్క బ్యాంక్కి 8-10 కోట్ల దగ్గరే 80 కోట్ల రూపాయలు రైతులకు అప్పులు తీర్చింది ఈ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదా? ఇంత అబద్ధాలు వేరు. కోవిడ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు రైతులందరూ కూడా, పంటని పండుగ వచ్చి నాకు గిట్టుబాటు దొరుకుతుందని. హార్టికల్చర్ అయితే అరటి పండు, మామిడి పండు, లేదా ఆరెంజ్ పండు, ఈ పండ్లలో కూడా ఈ పంట పాడైపోతుంది. టమాటా ఈ పంట మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తామని ఇంట్లో కూర్చొని పరిస్థితి వచ్చినప్పుడు రొయ్యలు వీటిని అన్నింటినీ కూడా ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేసి అధికారులకు అప్రమత్తం చేసి ప్రజాప్రతి నిర్ణయాలు చేసి దేశాల్లోనూ విదేశాల్లో మన అందరితో మాట్లాడి అక్కడ మార్కెట్లు తెరిపించి కేంద్రంతో సంప్రదించి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కార్యక్రమం చేసి ఏ ఒక్కరైతే కూడా నష్టపోకుండా చేసిన ఘనకీర్తి చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వంది. ఎందుకు అందుకని రైతులు వచ్చి వద్దు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని అని అని అంటున్నాను అంటావా? ఎప్పుడు నీ బుర్రలో ఆలోచన వచ్చింది ఎలాంటి ఆలోచన చెప్పండి? నేను చెప్తుంది మాయ మాటల వాస్తవాలు నిజమా తెలియదు రాష్ట్ర ప్రజలకి. మార్కెట్ నుంచి ఎప్పుడైనా మొక్కజొన్న ధరకు పండుని ఎప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్లో కొండ ఎప్పుడైనా మనం చూస్తాం రాష్ట్ర చరిత్రలో. ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటి? ఏమంటాం మేము మాట్లాడతాం? మంత్రులు వచ్చాడే కమిషన్ చేయాలంటే నీలాగా కుక్కద్దు అనుకున్నావా? నీ మంత్రులాగా నీలాగా అనుకుంటున్నావు అందరు? నేను ఏం మాట్లాడతావు? ఏంటో భాష ఏంటి? తప్పు చంద్రబాబు ఏమనుకుంటున్నారో ఓ ప్రతిపక్ష నాయకుడికి ఒక ముఖ్యమంత్రి చేసినప్పుడు దిగింది. ఆ స్థాయిని మర్చిపోకుండా నీ స్థాయిని దిగదర్చుకోవద్దు. నీ పక్క ఎదురు పక్క 1000 చూపెడితే మన పక్క వచ్చి 4000-3000 చూపెడుతుంటే అది గుర్తుంచుకో. ఊరికనే మాట్లాడడం కాదు. ఏది పడితే ఏం మాట్లాడితే అన్ని మాటలకి ఉంటామని కాదు. నిన్న వైఎస్ఆర్ బీమా పథకం వచ్చి నిన్న లాంచ్ చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏదోదో మాట్లాడుతున్నాడు. మా చంద్రన్న బీమా అది చంద్రన్న బీమా ఆ రోజు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నువ్వు చేశావు. ఈరోజు చంద్రబాబు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి బ్యాక్ స్టాప్ వేసింది. వేస్తే ఏమి అన్నారు? కార్యక్రమం ముందుకెళ్ళాలన్నాము. ఈ పథకం ఏదో నువ్వు వచ్చిన తర్వాత పెట్టిన పథకంలాగా నీకు ముందు వస్తా ఈ కార్యక్రమం లేనట్టు జాంపికాయలు చెప్పుకోవడం. ఇవాళ ఆ కార్యక్రమాన్ని దేవీభిమానంగా ఆలోచన చేసి ప్రతి ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో ఆ ఇంటి యజమానికి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేటట్లు ఇచ్చి ప్రభుత్వమే ఖర్చును భరించి సుమారు 600 కోట్ల రూపాయలు వచ్చి ఒకేసారి అందరికీ ఇచ్చి ప్రతి అవసరం ఇస్తూ చేయడానికి పూనుకోండి. ఇది వాస్తవం కాదా? పేదవాడికి ఇల్లు ఇస్తామంటే ఇల్లుకి స్థలాలు ఇవ్వద్దు. నీ కోర్టుకి వెళ్ళి 30 లక్షల మందికి వచ్చి నువ్వు వెయిటింగ్లో పెట్టేదే నీ తాలూకా నీ పరిచయాలతో నీకున్న సాంకేతికపరమైన అంశాలు తీసుకొని నువ్వు పెట్టావే న్యాయస్థానంలో నీకున్న పరిచయాలతో. ధర్మం ఇది? పేదవాడి తాలూకా ఆ ఉసులు తగలదా మీకు? ఆ కోపానికి మీరు నిలబడగలరా? మీరు మాడి బస్ అయిపోతారు. మీరు అనుకుంటారు మీరేదో ఎలాంటి గ్రామాల్లోకి తెలుస్తుంది చెప్తారు జనం మీకు ఎవరికి ఆకృత్యాన్సో చెప్తారు. కాదే మళ్ళీ పోయిపోవచ్చు. మీ అమరావతి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము చెప్పాం మొదటి నుంచి చెప్పాం. ఏదో ఎన్నిక అయిన తర్వాత మేము చెప్పిన మాట కాదు. ఎన్నిక ముందే చెప్పాం ఇది ఇక్కడ వచ్చి అమరావతిలో భూదోపిడి జరుగుతుంది, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. అమరావతి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు పార్టీ పెద్దలందరూ కూడా
తెలుగుదేశం పార్టీ పెద్ద దోసు తిండమని చెప్పాం. ఒక దాని మీద వచ్చి ఊరికే మేము వచ్చి బయటికి లేకుండా మేము వచ్చి ఎంక్వైరీ చేసి అవన్నీ చేద్దామని శాఖ సమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని ఎన్ని పెద్ద కబుర్లు చెప్పారండి. చెప్పరు పది ఇంకా ఏమి ఏం తప్పు చేసాం దమ్మంటూ చెప్పండి అని ఒకరు ఇంకొకరు వచ్చి ఏ మీకు సత్తా ఉందా ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీకు అని ఇంకొకరు దాని మీద వచ్చి ఇంకో ఈ తప్పులు అసెంబ్లీలో చెప్పాము హౌస్ కమిటీ గవర్నమెంట్ సబ్ కమిటీ వేసాము వాటి వచ్చిన ప్రైమేసీలో వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఒక కేసుని రిలీజ్ చేసేటప్పటికి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకోవాలి కోర్టుకు వెళ్తే ఏం తప్పు కొట్టుకెళ్ళే పని అందరికీ ఉంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కానీ పెద్దగా పరిగెందుకు